అందరికీ నమస్కారం. మంత్ర డైలాగులే సరిగ్గా చెప్పలేను, ఇప్పుడు మంత్రాలు చెప్పేది అసలు లేను. అందరికీ కార్తికేయ గారికి, అలాగే మా హరీష్ అండ్ బన్నీవాస్ గారికి అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాలో అనిల్ ఫస్ట్ చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి, చాలా చిన్న సినిమా అంటే మీకు చెప్తే కూడా నమ్మలేనంత చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి, లాక్డౌన్లో 8 మంత్స్ షూటింగ్ లేకపోతే ఖాళీగా కూర్చుని ఫోన్లో మాట్లాడుకుంటే ఏం చేద్దాం ఏం చేద్దాం చిన్న పాయింట్ డిస్కస్ చేసుకుని సరదాగా చేద్దామని అలా 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 ఇక్కడ దాకా వచ్చిందంటే అసలు నమ్మలేకపోతున్నాను. అసలు నేను థ్యాంక్ యూ సో మచ్ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఇలా చేసిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉండేవారు, ఆయన గౌరీకృష్ణ గారు, సార్ సినిమా బాగా వచ్చింది సార్ అని. నేను కొన్ని సినిమా చేశాను కాబట్టి బాగా వచ్చిందా, బాగానే వచ్చింది అన్నారు. అబ్బా అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా అంటే సరే బా అని అనుకుంటున్న టైంలో ఒక షో వేసి వంశీ నంది పాటి గారికి చూసి చూసారు సార్, చాలా ఎగ్జైట్ అయ్యాను. కానీ నేను అప్పుడు ఆ రోజు వరకు నేను నాకు ఎగ్జైట్ అవ్వలేదు సినిమా గురించి అంతగా. ఇంకా తర్వాత బన్నీవాసి గారు వీళ్ళందరూ చూసి సినిమా బాగుందని తీసుకోవడం, వాళ్ళు తీసుకోవడం సార్ ఒక్కసారి మీరు వస్తారా, మిమ్మల్ని ఎందుకన్నానంటే వంశీ గారిని ఎందుకన్నానంటే ఒకసారి ఫస్ట్ డే చూసి వంశీ గారు ఓకే చేశారంటే సన్నకి వంశీ గారి పేరు అని చాలామంది అడిగారు సార్, అందుకే చూపించాను వాళ్ళు అంతే సార్, చాలామంది అడిగి చాలా అందరూ అడుగుతున్నారు అదే వంశీ గారు అని అంటే. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే మా గెటప్ సింగ్ గారి గురించి కానీ, బాలాదిత్య గురించి కానీ, మా కామాక్షి గారి కానీ, సాహితి గారి గురించి కానీ, లేకపోతే మా జ్ఞాని మిగిలేదు కానీ, కృష్ణేంద్ర మా కెమెరామ్యాన్ గారి గురించి కానీ, అందరి గురించి చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. ఇంకొక ఈవెంట్లో 100% చెప్తాను. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సినిమా మీరు ఇప్పుడు ఎంత ఎగ్జైట్ అవుతున్నారో దానికి 100 రెట్లు ఎగ్జైట్ అవుతారు. సినిమా నేను ఎగ్జాజరేట్ చెప్పట్లేదు, 10 సినిమా మా సినిమా గ్యారంటీ ఇట్టు అదిరిపోదని చెప్పట్లా. సినిమా పార్ట్ వన్ ఎలా ఎంజాయ్ చేస్తారో దానికన్నా 100 రెట్లు ఎంజాయ్ చేస్తారు సినిమాని. గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్, మీరు భయపడతారు. ఇంటర్వెల్లో నిన్న ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక ఇంటర్వెల్ అంటే చెప్పకూడదు కానీ, నిన్న బాలాదిత్య మా అందరం ఒక షోలో చూస్తుంటే ఇంటర్వెల్కి చిన్నపిల్లడు కెయ్యి ఆడటం మొదలుపెట్టాడు ఒక 10 ఇయర్స్. ఏ డాడీ వెళ్ళిపోదన్నాడు అంటే అప్పుడే ఇంటర్వెల్ చెప్పడం ఎంత ఎంజాయ్ చేస్తావు అంటే అది మూమెంట్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది అది. థ్యాంక్ యూ సో మచ్. ఎలా కాదు అంటే అంత ఆ సస్పెన్స్ ఆ షాక్ అలా పడిందని అంతేగాని అంటే అంత ఎగ్జైటింగ్ కూడా సినిమా పిల్లలు షాక్ అయిపోయారు. అది మీరు కూడా అంత ఎగ్జైట్ అయిపోయారు సినిమా పార్ట్ వన్ అనేది ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంతకన్నా థ్యాంక్స్. థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ ఇప్పుడు వంశీ నందిపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్.